నమస్కారం. ఎస్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా ఎస్ ఛానల్ ప్రేక్షకులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకల్లో రాష్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. వర్షంలోనే ఆవిర్భావ వేడుకలు జరిగాయి. అంతకుముందు మంత్రి తుమ్మల, కలెక్టర్ లోకేష్ కుమార్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. రైతు బంధు పథకంతో పెద్ద ఎత్తున రైతులకు లబ్ధి జరుగుతుందన్నారు. అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని మంత్రి తెలిపారు. సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో కలిసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నట్లు చెప్పారు. ఆయా శాఖల అభివృద్ధికి సంబంధించిన పనితీరును మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అజయ్ కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది. పలు రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు ఇక్కడికి వచ్చి మన పథకాలు, కార్యక్రమాలను పరిశీలించి ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు సమాయత్తం అవడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో సృష్టిస్తున్న సంపద అంతా సమానత్వం, సామాజిక న్యాయం, ప్రాతిపదిక సమస్త ప్రజానీకానికి పంపిణీ జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పురోగమిస్తున్నది. సకల జనుల సంక్షేమానికి పాటుపడుతున్నది. ప్రణాళికాబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజల దీవెనతో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందడుగు వేస్తున్నది. నేటి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గత 4 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల జిల్లా పురోగతిని మీ ముందుంచుటకు నా కర్తవ్యంగా భావిస్తున్నాను. రైతు బంధు పథకం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండే వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ శ్రీ లోకేష్ కుమార్ గారు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ శ్రీ తఫ్సీర్ ఇక్బాల్ గారు, తెలంగాణ ఆవిర్భావ సంబరాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీ శ్రీనివాస్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ది పోలీస్ సెట్మిన్ సిఐఆర్ ఖమ్మం వాజ్ అపాయింటెడ్ ఇన్ ద ఇయర్ 2010. శ్రీ కె సాంబశివరావు ఆర్ఎస్ఐ ఆఫ్ సిఐఆర్ ఖమ్మం ఆఫ్ 2012 బ్యాచ్, క్యాష్ రివార్డ్స్ 20 అండ్ జిఎస్టి 20. Appointed in the year 2012.
సార్జెంట్ కమాండర్ కె రామకృష్ణ, ఉమెన్ ప్లాటూన్ శ్రీ సిహెచ్ ఎల్లయ్య, ఎస్ఐ ఆఫ్ ఖమ్మం టూ టౌన్ 2012 బ్యాచ్ ప్లాటూన్, శ్రీ ఈ వెంకటేశ్వర్లు హోమ్ గార్డ్స్ 21 కంపెనీ కమాండర్ ఆఫ్ ది 1987 బ్యాచ్ ఆఫ్ ది అసిస్టెంట్ కమాండర్, ఎన్సిసి ప్లాటూన్ శ్రీ పి లక్ష్మణరావు ఎస్యూ, శ్రీ సిహెచ్ రామకృష్ణ. ఉద్యమ నాయకుడు స్వరాష్ట్ర రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నగరంలోని వీడియోస్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అజయ్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అభివృద్ధి సంక్షేమంలో ఖమ్మం ప్రథమ స్థానంలో ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరణ కోసం జరిగిన పోరాటాల్లో జూన్ 2 అందరూ మర్చిపోలేని ప్రధానమైన ఘట్టం. కొన్ని సంవత్సరాలుగా సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఏదైతే నష్టపోయిందో దానికి ఈ తెలంగాణ ప్రాంత వాసులందరూ కూడా తమ నీళ్లు, తమ నిధులు, తమ నియామకాలని మరియు తమ పరిపాలనని తామే చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో అసూలు పాల్చిన అనేక మంది అమరవీరులు, అందులో ప్రత్యేకించి విద్యార్థులు, దాదాపు 1000 విద్యార్థులు అసూలు పాయటం జరిగింది. వారి త్యాగాల పుణ్యమే ఈ రోజున మనకు ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం. దానికి కేసీఆర్ గారి పోరాట పటిమ, వారు చేసిన దీక్ష, నిరాహార దీక్ష, కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రం ఇచ్చే విధంగా మెడలు వంచే విధంగా నిర్ణయం తీసుకోవడంలో ప్రధాన భూమిక పోషించింది. దాంతోపాటుగా 42 రోజుల పాటు సకల ఉద్యోగులు మరియు సకల తెలంగాణ జరిపిన సకల జనుల సమ్మేళనం, అది కూడా తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం
ప్రధానంగా ఉపయోగపడిన మరో ఆయుధం. అట్లనే కవులు, కళాకారులు మరియు గాయకులు మరియు అనేక రంగాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి, ఆ వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకోవాలని చెప్పి ఆకాంక్షించి ఆ రోజు పోరాటాలు జరిగినాయి. ఏ రకంగానైతే మనం పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మనం అందరం చూసిన ఉద్రిక్తతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దరిమిల రాష్ట్రం సాధించుకున్న తర్వాత జరిగిన సంబరాలు, ఉత్సవాలని మనం ఈ రోజును గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది వచ్చిన దరిమిల, వచ్చిన తెలంగాణని బంగారు తెలంగాణ చేసుకోవాలి. ఈ 4 సంవత్సరాల్లో మీకు పరిపాలనే చేత కాదు అని చెప్పి సమైక్య పాలకులు మనల్ని అవహేళన చేసిన దిశ నుండి ఇవాళ తెలంగాణ రాష్ట్రం 1 రాష్ట్రంగా ఆవిర్భవించడానికి కేసీఆర్ గారు చేస్తున్న కృషి ఏదైతే ఉందో, అటు అభివృద్ధిలో కానీ ఇటు సంక్షేమంలో కానీ మనల్ని ఎవరూ కూడా కనీసం సమీపంలో కూడా దాటుకుని వెళ్లే పరిస్థితి లేని రాష్ట్రంగా ఈ రోజున మరి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా రైతులకు పెట్టుబడి, రైతులకు బీమా వంటి వినూత్న కార్యక్రమాలతో కేసీఆర్ గారు రైతాంగానికి మరి వ్యవసాయాన్ని పండగ చేసిన ఈ సంవత్సరం 2018, ఇక మనకి 2019 జూన్2 మళ్ళీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరియు టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిగిలిపోయిన తెలంగాణ బంగారు తెలంగాణ లక్ష్యాలని సాధించే దిశగా మనం అందరం కూడా మనం ముందుకు సాగాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ 4 సంవత్సరాల పరిపాలన తరువాత ఈరోజు ప్రతి ఒక్కళ్ళు, ప్రజలు, ప్రతిపక్షాలతో సహా ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ పార్టీని కానీ మరి కనీసం వేలెత్తి చూపే పరిస్థితుల్లో కూడా లేని దరిమిల మనం అందరం కూడా ఐకమత్యంతో ముందుకు పోయి రానున్న సంవత్సర కాలం కూడా లేదు, 10 నెలలు మనం ఎంతో నిష్ఠతోని దీక్షతోని పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలా, ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలా, మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడే దిశగా అత్యధికమయ్యాడుతుంది. ఆల్రెడీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే వాళ్ళ నిర్ణయం మొన్న రైతు బంధు పథకం తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారిపోయింది. అందుకని మనం కూడా బాధ్యతతో వ్యవహరించి ప్రత్యేకించి ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఆ దిశగా కార్యోన్ముఖులు కావాలని చెప్పి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా మరి బంగారు తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించడానికి ఖమ్మం నియోజకవర్గానికి ఒక బంగారు ఖమ్మంగా తయారు చేయడానికి మనం పడుతున్న శ్రమని మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుకుంటూ మీ అందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు మాతో పాటు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి రావాలి. ఎన్నో పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని, అందులో భాగంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఎగురవేసిన ఎంపీ శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మీడియాకు వివరించారు. జూన్ 2 పరిష్కరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 4 సంవత్సరాలు పూర్తయి. 4 సంవత్సరాలు ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ బిడ్డ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్న సందర్భాన్ని ఈనాడు మనం చూస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయని విధంగా కొత్త రాష్ట్రం అయినప్పటికీ దూరదృష్టితో తెలంగాణ బిడ్డలకు ఏదైతే అవసరముందో వాటన్నిటినీ ఈనాడు సమకూరుస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలని తెలుపుకుంటూ తెలంగాణ బిడ్డలందరికీ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై తెలంగాణ. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణలో పాలన సాగడం లేదని బీజేపీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ కుట్రల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు దుగ్గ్యాల ప్రదీప్ అన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో తమ సత్తా చాటుతామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ ప్రతాప్ ధీమాను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు నగరంలోని హర్ష హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించిన తెలంగాణలో ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన వారు నేడు కనుమరుగు అయ్యారని ఆ పార్టీ నేత ప్రదీప్ అన్నారు. ప్రజలను ఇంకా మభ్యపెడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మోసానికి పాల్పడుతుందన్నారు. నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. నూతన కలెక్టరేట్ నిర్మాణంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, దూర ప్రాంతంలో నిర్మించే కలెక్టరేట్ను వెంటనే నిలిపివేయాలని ఉదయ్ ప్రతాప్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన ప్రియతమ నేత భారతదేశ ఆశాజ్యోతి ప్రధాని నరేంద్ర మోడీ గారు 4 సంవత్సరాలు ప్రధానిగా కాలం పూర్తి చేసుకున్నారు. ఆ సందర్భంగా ఈ యొక్క ప్రెస్ మీటింగ్ ఒక ఉద్దేశం. దానికి సంబంధించిన ఈ 4 సంవత్సరాలు వాళ్ళు సాధించిన విజయాలు, వాళ్ళకి సంబంధించిన భారతదేశానికి జరిగిన మేలు, ఇంకా చేయబోయే దాని కార్యక్రమాలు కూడా మన ముఖ్య అతిథి ప్రదీప్ కుమార్ గారు గౌరవించి చెప్తారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో బూత్ కంపెనీల నుంచి వర్క్ మొదలుపెట్టుకొని శక్తి కేంద్ర ఇన్ఛార్జ్తో సహా ముందుకు పోతుంది. రేపు రాబోయే పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించే విధంగా, ఇంతకుముందు 2 అంకెల సంఖ్యలు ఉండేవాళ్ళం, ఇప్పుడు 3 అంకెల సంఖ్యకి ఎట్టి పరిస్థితుల్లో చేరుతామని, అన్ని నియోజకవర్గాలుగా ఆ పని మొదలు పెడతామని చెప్పి ముందుకు పోతున్నాం. దానికి సంబంధించిన కార్యాచరణ నిర్మించడం కోసం ఈ యొక్క సమావేశం. రేపు 2019 ఎలక్షన్స్లో కూడా ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా తయారు చేయడం, రేపు 5 నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ గెలవడం కోసం తీసుకోవాల్సిన దాని గురించి కూడా ఈ కార్యకర్త సమావేశంలో ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఖమ్మం నగరం సంబంధించిన సమస్యలు చూసుకుంటే, ఖమ్మంలో 10 కిలోమీటర్ల దూరంలో ఎవరికి అందుబాటులో ఉండకుండా ఒక ప్రజాప్రతినిధి సంబంధించిన భూములు ఉన్నాయని చెప్పి ఆ భూముల యొక్క రియల్ ఎస్టేట్ విలువలు పెరగాలనే ఉద్దేశంతో ఖమ్మం నగరంలో ఉన్న 4 లక్షల జనాభా, ఇదే కాకుండా జిల్లా మొత్తం మీద ఖమ్మం నగరంలో పని ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసులు కాబట్టి, ఆ మొత్తం 14 లక్షల మంది మీద ప్రత్యక్షంగాని పరోక్షంగాని భారం పడే నిర్ణయం తీసుకొని 10 కిలోమీటర్ల దూరంలో జిల్లా కలెక్టరేట్ తరలించారు. అది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అది దానికి వెంబడే దాని ఒక ఆ ఒక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పత్రికా మిత్రులకు. ఖమ్మం జిల్లా ఆనాటి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అందరికి కూడా ఉద్యమాభివందన. తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలిదశ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో ఖమ్మం జిల్లా పాత్ర చాలా క్రియాశీలకమైంది. తొలిదశ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి మొదట స్పందించి ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఖమ్మం జిల్లా. మలిదశ ఉద్యమంలో కూడా మొత్తం తెలంగాణ ప్రాంతానికి తొలివాకిగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఇక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు తీసిపోకుండా ఉద్యమాన్ని నడిపినటువంటి జిల్లా ఇది. సంవత్సరాలు పూర్తయితున్నటువంటి సందర్భంగా మొట్టమొదట ఖమ్మం జిల్లా ప్రజలకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏ ఆశలతోటి ఏ కళలతోటి నీళ్ళు నియామకాలు అని ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసి తీసుకొస్తున్నామో దానికి విరుద్ధంగా ఈరోజు నీళ్లు లేవు, నియామకాలు లేవు, నిరుద్యోగ సమస్య మొత్తం కూడా తెలంగాణలో ప్రళయ తాండవం చేస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి పోయే పరిస్థితి లేనటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు తెలంగాణ ఉంది. దీనికి అంతటికి కారణం ఏంటంటే, ఈరోజు తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళు, తెలంగాణ కోసం
ఆరాటపడినటువంటి వాళ్ళు ఒకరైతే తెలంగాణ వచ్చినటువంటి తర్వాత తెలంగాణను దోసుకొని తింటున్నటువంటిది, తెలంగాణను పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఇంకొకరైనారు. కాబట్టి ఈ రాష్ట్రం ముందుకు పోతలేదనేటువంటి విషయాన్ని రైతుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు అన్నారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న సీఎం ఆ పని ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రైతులకు సంకెళ్లు వేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ఖమ్మం వచ్చిన హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. పిసిసి ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ గారు, మరి జిల్లా నాయకులు, మైనార్టీ నాయకులు, యావత్ భారతదేశంలో రైతుల పట్ల ఇలాంటి ప్రభుత్వం ఏ విధంగా కక్ష సాధిస్తుంది అనేది మీ ద్వారా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలిసింది. అదేమిటంటే కేసీఆర్ గారు వరంగల్ ఒక మాట చెప్పారు, రైతులకు పండించిన ధర మినిమం వారి పంట పొలాలకు పండించిన పంటకు ధర రాకపోతే మీరు ధర్నాలు చేయమని చెప్పిండు ఆయన. అదే ఆశతో 3 రోజుల ముందు వరంగల్లో జరిగిన ఆయన సభలో ఆకర్షితులై గిరిజనులు, బీసీలు, రైతాంగంలో అగ్రకులాల వారు కూడా మిర్చి పంట ఈ ప్రాంతంలో బాగా పండింది కానీ మార్కెట్ యార్డ్లో కొనేవాడు సరి అయిన ధర ఇస్తలేడు, అడ్డికి పావు సేరు ఇస్తూ తీసుకుంటే తీసుకొని లేకపోతే మీ మిర్చి సంచులు తీసుకొని మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాలి అనేది వారి ఆలోచన. మొదలొక మాట చెప్పారు, 6,000 వరకు ఉంటారన్నారు, ఆ తర్వాత 3.5 అనగానే రైతులలో ఒక పెద్ద 3.5 కే కొంటాం అనగానే మేము పండించిన ధర కూడా వస్తలేదు, మా కష్టం కూడా వస్తలేదు అని కొద్దిగా నిరాశ నిస్పృహతో ఏది ఎమోషనల్గా ధర్నా చేశారు అంతే. నేను కూడా ఆ రోజు అనుకోకుండా ఒక పెండ్లి కార్యక్రమానికి రావడం, అదేవిధంగా నేను నాతో పాటు బట్టి విక్రమార్క కూడా ఉండడం, నేను ధర్నాలో పాల్గొనడం ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత మరి ఎవరు ఏం చెప్పిండ్రో ఏం కథనో ముఖ్యమంత్రి గారికి, మేమంతా రౌడీలమట గుండాలమట అని వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిండ్రు, నన్ను కూడా అరెస్ట్ చేసి మళ్ళీ కలెక్టర్ దగ్గర పోయిన తర్వాత నన్ను వదిలేసిండ్రు. రోడ్డు భద్రత అవగాహనపై యువత మేలుకో అనే స్వచ్ఛంద సేవా కమిటీ బైక్ ర్యాలీని చేపట్టింది. ఈ ర్యాలీ బస్ స్టేషన్ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు కొనసాగింది. ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతపై యువతకు అవగాహనను కల్పించారు. రోడ్డు ప్రమాదాలకు మన నిర్లక్ష్యమే కారణమన్నారు. యువత దీనిపై అవగాహన పెంచుకుని రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ఈ సందర్భంగా యువకులు నినాదాలు చేసి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భానుదు జగదీష్, కిషన్ రావు, మహేష్, శివ, దినేష్, ముఖ్యా మధు, హరి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.